భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల వద్ద ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలని ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రజనీకాంత్ మాట్లాడుతూ ఈ నెల అక్టోబర్ 25వ తేదీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని టైం టేబుల్ విడుదల చేసిందని ఈ పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మౌలిక వసతులు కల్పించే ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అరవింద్, జిల్లా కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తాం అన్నది కాబట్టి పరీక్షలన్నింటిని కూడా వెంటనే రద్దు చేయాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతున్నది ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద. కాబట్టి ఎస్ఎఫ్ఐఎం ఒకటే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం, ఈ 2020-21 సంవత్సరంలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీ కానీ దాంతోపాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ ఈరోజు లేని పరిస్థితి ఉన్నది. లేకుండా ఈరోజు విద్యార్థులు ఈరోజు పాఠాలు చెప్పకుండా లెక్చరర్ లేకుండా విద్యార్థులు ఈరోజు ఏ విధంగా పరీక్షలు రాస్తారని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏదైతే ప్రమోట్ చేస్తామని చెప్పిందో వెంటనే ప్రమోట్ చేసి పరీక్షలను రద్దు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు భౌతికంగా విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా సంక్షేమ హాస్టళ్లు గురుకులాలు ప్రారంభించలేదు. ఈరోజు విద్యార్థులు ఈరోజు దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఈరోజు కళాశాలకు ఈరోజు హాజరు కాని పరిస్థితుంది. కాబట్టి దీనివల్ల ఈరోజు చదువు దూరం అవుతున్నారు. కాబట్టి వెంటనే ఈరోజు సంక్షేమ హాస్టళ్లు కానీ గురుకులాలు ప్రారంభించాలి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నదో ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేదు. కాబట్టి వెంటనే గెస్ట్ ఫ్యాకల్టీ నియమించాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా వ్యాప్తంగా కనీస మౌలిక వసతులు లేక ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే మౌలిక వసతులు కల్పించాలి. దాంతోపాటు కరీంనగర్ నగరం నడిబొట్లున్న ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల 2 సంవత్సరాల క్రితం కూల్చేసి ఇప్పుడున్న జిల్లా మంత్రి గంగుల కమలాకర్ వెంటనే ఈరోజు సొంత భవనం నిర్మిస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాల కల్లా ఇప్పటి వరకు కూడా ఈరోజు ఆర్ట్స్ కళాశాల కళాశాలను ఈరోజు సొంత భవనం నిర్మించలేదు. కాబట్టి ఆర్ట్స్ కామర్స్ కళాశాలను సొంత భవనాలు నిర్మించాలి. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు తగిన గురపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.